రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడి అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్ గారు, జగిత్యాల జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగిత్యాల రూరల్ మండలంలో మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నాతో ప్రారంభింపజేసిన తహసీల్దార్ గారికి, జెడ్పీటీసీ సోదరి ఎండన్ నాగలక్ష్మి గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీపీ యంగరాజన్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షుడు రాజు గారికి, మిగతా ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచ్లకు, వివిధ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులందరికీ, డీటీ గారికి, ఆర్ఏకి, టెక్నీషియన్స్కు, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ పత్రిక నమస్కారం. గతంలో ఏదైనా పహాని కావాలన్నా, ఏది కావాలన్నా కానీ తహసీల్దార్ వద్దకే వెళ్ళి, వారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటే 4 రోజులు తిరగడము, లేకపోతే రకరకాల కారణాలు జరిగాయి. ఈరోజు కంప్యూటర్ యుగంలో ఎక్కడ కూర్చున్నా కానీ ఒక మీసేవా సెంటర్కి వెళ్తే వివరాలు వస్తుంది. అయితే కొన్ని రకాల దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా బయట ఎక్కడో తీసుకుంటే చదువురాని వాళ్ళు కానీ, ఒక విషయాలు తెలియని వాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి నుంచి పెడితే బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్ వరకు, ఇవన్నీ కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మళ్ళీ ఆ పేపర్ రాకపోవడం రకరకాల కారణం జరిగింది. ఎక్కువ మటుకు ఇట్లాంటి పనులన్నీ మన తహసీల్ కార్యాలయంలో ఉంటాయి కాబట్టి అదే ఆవరణలో ఇక్కడ అర్బన్ తహసీల్దార్ గారు, రూరల్ తహసీల్దార్ గారు, అట్లనే మొన్ననే సరంగాపూర్, బీర్పూర్, రాయకల్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే అక్కడే మనం అప్లై చేసినప్పుడైతే ఒకటి, కొంతమంది మీ సేవా సెంటర్లో మన పత్రికల్లో వచ్చింది, ఎక్కువ డబ్బు వసూలు చేయడం రకరకాల కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఇవ్వాలని చెప్పి అక్కడ క్లియర్గా అక్కడ ఒక చార్ట్ పెట్టారు, దానికి అనుగుణంగానే ఇక్కడి అధికారులు కానీ ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు తీసుకుంటారు. రెండవది, ఈ కాగితం వచ్చిన తర్వాత
వెంటనే ఇక్కడే సబ్మిట్ చేసేసుకుంటారు. కాబట్టి సమయం కూడా వృధా కాదు. ఉదాహరణ కళ్యాణ లక్ష్మి ఉంది, గతంలో చాలా లేట్ అయ్యేది తెలియక. ఇప్పుడు గ్రామంలోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, తీసుకొచ్చి ఇక్కడే మీ సేవా సెంటర్లో అప్లోడ్ చేస్తే ఎంక్వైరీ టైం తక్కువ ఉంటుంది. వెంటనే ఎంక్వైరీగా నా దగ్గర తీసుకొస్తారు. ఒక శాసనసభ్యునికి అధికారం ఇచ్చాను, మేము అది వెరిఫై చేసి సంతకం పెట్టగానే చెక్ తొందరగా వచ్చు. ఈ రకంగా చాలా విధాలుగా ప్రజలకు సౌలభ్యం కోసం, ప్రజల సౌలభ్యం కోసం ఈ మీ సేవా సెంటర్లు ముఖ్యంగా ఇవాళ చైత్యాల రూరల్ తహసీల్దార్ గారు శ్రీనివాసరావు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయం. నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇట్టి సదుపాయాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది.